గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పథకంలో వచ్చిన ముఖ్యమైన వార్తాకథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్. దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు, ఎన్ని నిధులైనా వెచ్చిద్దాం, బృహత్తర ప్రణాళికతో కొత్త రూపు. అంజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్. ఇక జేఈఈ దరఖాస్తు గడువు 12 మార్చి ఎట్టకేలకు మొదలైన తుది విడత ప్రక్రియ. ఇక పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బోగీలు, 200 మీటర్ల దూరం వెళ్లి ఆగిన రైలు, ప్రయాణికులు సురక్షితం. ప్రమాద ఘటనపై విచారణ చేస్తామన్న రైల్వే జీఎం. ఇక ధరణి సమస్యలపై సీసీఎల్ఏ నజర్. ఇక లాకర్లో నగదు దాస్తున్నారా, కుదరదిక. బ్యాంకులతో వినియోగదారులు కొత్త ఒప్పందం చేసుకోవాలి, ఆర్బీఐ ఆదేశాలు జారీ, డిసెంబర్31 వరకు గడువు. ఆంధ్రజ్యోతి. అంజన్న క్షేత్రం కొండంతగా, యాదగిరిగుట్ట మాదిరిగా కొండగట్టు అభివృద్ధి. హనుమాన్ జయంతి వేళ సగం దేశం కొండగట్టుకు తరలి వచ్చేలాగా వసతులు. 1000 కోట్ల నిధులైన కేటాయిస్తాం, 850 ఎకరాల్లో ఆలయ విస్తరణ పనులు. పుష్కరిణి అన్నదాన సత్రం, కళ్యాణకట్ట, క్యూలైన్లతో పాటు ఘాట్ రోడ్ల అభివృద్ధి. స్థల పురాణం తెలిపేలాగా పుస్తకాల ముద్రణ, పనులు పూర్తికి 3 ఏళ్లు పట్టే అవకాశం. అప్పటిదాకా భక్తుల కోసం బాలాలయం. కొండగట్టు పర్యటనలో సీఎం కేసీఆర్, 2.5 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష. ఇక 10 మంది అధికారులకు ఐఏఎస్లుగా పదోన్నతులు, ఉత్తర్వులు జారీ చేసిన డీఓపీటీ. సోమేష్ కుమార్ విఆర్ఎస్ ఆమోదించిన ఏపీ సీఎం జగన్, నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఏపీకి సోమేష్, అక్కడ రిపోర్టు, ఆ వెంటనే హైదరాబాద్కు. విఆర్ఎస్ అర్జీతోనే పోస్టింగ్ ఇవ్వని ఏపీ సర్కార్. అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. గర్భనిరోధక మాత్రలు మగవారికి, ఎలుకలపై ప్రయోగం సక్సెస్. తొలిదశ ట్రయల్స్కు 3 ఏళ్లు, అమెరికా రీసెర్చ్. పల్లెల్లో సహకార పరపతి, భారీగా సొసైటీల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. దేశవ్యాప్తంగా 2 లక్షల సంఘాల స్థాపన, 5 ఏళ్లలో ప్రతి పంచాయతీలో సిఎస్లు. పాడి పరిశ్రమ, మత్స్య సహకార సొసైటీలు ఇప్పటి వరకు ఉన్న వాటికి రెట్టింపు. వీటిలో 25 రకాల వ్యాపార కార్యకలాపాలు. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో ఆమోదం. ఇక చెరో 2 అయినా ఇవ్వండి, కనీసం 4 స్థానాల కోసం కామ్రేడ్ల పట్టు. కొత్తగూడెం, మునుగోడు, భద్రాచలం, మిర్యాలగూడెం కావాలని డిమాండ్. పాలేరు, హుస్నాబాద్పై పట్టు విడుపులు. కీలక నేతలకు ఎమ్మెల్సీ పదవులు. బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలో చర్చలు. ఇక బుల్లెట్ దిగిన వేటను ఆపు, మనకు జూమ్ తరహాలో. మిలోనెస్ జాతి స్నిఫర్ డాగ్స్, కత్తులతో దాడి చేసిన అదే పట్టు. విధుల్లోకి 48 డాగ్స్. తెలంగాణకు 36, అరుణాచల్కు 12 కేటాయింపు. ఇక నమస్తే తెలంగాణ. అంజన్నకు వైభవం, అద్భుత క్షేత్రంగా కొండగట్టు. 1000 కోట్లైనా ఖర్చు చేద్దామన్న సీఎం కేసీఆర్. 2 ఎకరాల్లో ఆలయం, సకల వసతులతో నిర్మాణం. ఘాట్ రోడ్డు విస్తరణ తక్షణమే 30 కోట్లు. ఆలయ పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించిన కేసీఆర్, 2 గంటలకు పైగా అధికారులతో సమీక్ష, ఏరియల్ సర్వే. గుట్టపైనే 3.5 గంటలు గడిపిన ముఖ్యమంత్రి. ఇక నేడు మలన సాగర్కు పంజాబ్ సీఎం, కొండపోచమ్మ సాగరు, పాండవుల చెరువు సందర్శన. ఇక పిల్లికి ఎలుక, అదానీకి తాంటన్. బ్రిటన్ సంస్థ గ్రాండ్ తాంటన్కు అదానీ గ్రూప్ ఆటింగ్. గతంలో పలు కేసుల్లో తప్పుడు ఆటింగ్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ హాస్టల్పై అడ్డగోలు అంచనాలు. కంపెనీ చరిత్రలో కోర్టు చివాట్లు, పెనాల్టీలు ఎన్నో. ఇక 2వ రోజు బీబీసీలో సోదాలు. ఆర్థిక వ్యవహారాల డేటాను కాపీ చేసుకున్న ఐటీ అధికారులు, మా జర్నలిజం మారదన్న బీబీసీ. మీడియా లేకుంటే ప్రజా తీర్పును కూడా బీజేపీ లెక్క చేయదంటూ కేంద్రంపై ప్రతిపక్షాల మండిపాటు. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి తెలంగాణ సంబంధించిన వార్తలు. ఈనాడు విజయవాడ ఎడిషన్ తీసుకుంటే, పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బోగీలు, ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నామన్న రైల్వే జీఎం. ఇక నాడు నేడుకు నిధులు లేవు. 2వ విడతలో దాదాపు 1000 కోట్ల బిల్లుల బకాయి. 100 పాఠశాలల్లో నిలిచిపోయిన పనులు, అవస్థలు పడుతున్న విద్యార్థులు. ఉక్కు పరిశ్రమ కోసం చాలా కష్టపడ్డా, సముద్రానికి దూరంగా ఉండటమే కారణం. 700 కోట్లతో మౌలిక వస్తువులు, 30 నెలల్లో మొదటి దశ పూర్తి. జమలమడుగు సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయాలనుకుంటున్నారా, అందుకే షోకాజు నోటీస్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మీ చర్య భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే, హైకోర్టు అభ్యంతరం. షోకాజు నోటీసు అమలు నిలుపుదల, గుర్తింపు రద్దుపై చర్యలొద్దు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన వాద్యంలో కీలక ఉత్తర్వులు. సుప్రీం తీర్పునకు లోబడే విశాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయమైనా ఏ వ్యవస్థ అయినా అంతే, 3 రాజధానులపై పార్టీ విధానానికి, బుగ్గన మాటలకు వైరుధ్యం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల. 5 ఏళ్లలో 2 లక్షల కొత్త సహకార సంఘాలు, సాగు, పాడి, మత్స్యరంగాల్లో ఏర్పాటు, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలు. ఆంధ్రజ్యోతి. విశాఖపై ఇదేనా ప్రేమ, ఐటీని తరిమారు, భూముల్ని చెరబట్టారు. 100 కోట్ల భూభేదంలో ఆగిన వేధింపులు. వైసీపీ రాగానే ఎన్ఆర్ఐపై గురి, డబ్బులు ఇవ్వకుంటే స్వాధీనమే అంటూ తుపాకీతో బెదిరింపులు. ఆ వెంటనే జీవో జారీ చేసి భూమిని లాగేసుకుంటున్న ప్రభుత్వం. కోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన ఆగని వేధింపులు. ఇలా వేధిస్తే పెట్టుబడిదారులు వస్తారంటున్న బాధితులు. అమరావతి పూర్తి కానందునే 3 రాజధానుల ఆలోచన, విశాఖ ఒకటే రాజధాని అని బుగ్గన ధర్మాన అనలేదన్న సజ్జల. ఇక ఒట్టిపోయిన ఐటీ తిరోగమనంలో కలపతరువు. 3 ఏళ్లుగా రాయితీలు నీళ్లు, మిలీనియం టవర్లు ఖాళీ, కాపులు ఉప్పాడా లేఅవుట్ అవుట్, స్టీల్ ప్లాంట్లో ఎక్సలెన్స్కు రాష్ట్ర వాటా నిధులు కరువు. ఏమి చేయకుండానే ప్రగల్భాలు, పెట్టుబడులు వచ్చేదిలా. ఇక ఎలా నమ్మాలి జగన్, సొంత గడ్డకు ఇంత మోసమా, కలత చెందుతున్న కడప యువత.
భారీ నుంచి సాధారణ స్టీల్ ప్లాంట్ స్థాయికి కడప ఉక్కు. 15,000 కోట్ల పెట్టుబడి, 25,000 ఉద్యోగాలు, 2019లో టెంకాయ కొట్టి జగన్ ఇచ్చిన హామీ. తాజా టెంకాయ సమయానికి ప్లాంట్ సైజు కుదింపు. 8,880 కోట్ల పెట్టుబడి, 6,500 మందికి ఉపాధి. రాష్ట్ర కార్పొరేషను లిబర్టీ ఎస్ఆర్ తాజాగా జేఎస్డబ్ల్యూ కడపకు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలకు ద్రోహం. కడప ఉక్కు 4వ సారి శంకుస్థాపన. ఇక రాజధానిపై జగన్ మాటలు వింటే ఉసిరి వెలికి సిగ్గేస్తుంది. ఇక జగన్ పని అయిపోయింది, ఒక్క ఛాన్స్తో సర్వనాశనం చేసేశాడు. రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జనంపై కనికరం లేని వ్యక్తి. అలాంటి సైకోను జూలో పెట్టాలి. తాడోపేడో ప్రజలు సిద్ధంగా కావాలి. గోకవరం జగ్గంపేటలో చంద్రబాబు ఫైర్. ఉమ్మడి తూర్పు పర్యటనకు శ్రీకారం. పల్లెల్లో సహకార పరపతి, భారీగా సొసైటీల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం. ఇక మాజీ మంత్రి కుతూహల మృతి అనారోగ్యంతో తిరుపతిలో తుదిశ్వాస. గర్భ నిరోధక మాత్రలు మగవారికి కూడా, ఎలుకపై ప్రయోగం సక్సెస్. అదానీ హిండెన్బర్గ్ వ్యాజ్యాలపై రేపు సుప్రీంలో విచారణ. 4,815 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు. బాధితుల్లో 52% బాలురు. నిందితుల్లో 77% మంది మత బోధకులు. పోర్చుగల్కు సంబంధించిన అంశం ప్రధానంగా ఇచ్చారు. ఏమిటి కోతలు? రాష్ట్రంలో 42% ప్రసవాలు సిజేరియన్లే. దేశంలోనే అత్యధికం. ధనార్జనే ధ్యేయం కాకూడదు. తల్లిబిడ్డల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక. ప్రజా చైతన్యంలో ఆరోగ్య శాఖ విఫలమైందని వెల్లడి ఆత్మహత్య చేసుకోవాలని సూచన. భావస్వేచ్ఛపై దాడే. ఉద్యోగ నేత సూర్యనారాయణకు షోకాజ్పై హైకోర్టు స్టే. సంఘం గుర్తింపు రద్దుకు ముందుగానే నిర్ణయించుకుని నోటీస్ ఇచ్చారు. లోతైన విచారణ అవసరమన్న కోర్టు. కౌంటర్ దాఖలకు సర్కారు ఆదేశం. సర్వీస్ సర్టిఫికెట్లో డీఓ సంతకం ఉంటేనే ఓటు. సంతకం లేని వారి పేర్లు తొలగించాలని హైకోర్టు. ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల వెండి నాణ్యం విడుదల. ఇక ప్రజాశక్తి. శ్రమజీవులపై కేంద్రం నిరంతర దాడిని ప్రజలు ప్రతిఘటించాలి. విస్తృత పోరాటాలతోనే మనుగడ వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభలో వక్తలు స్ఫూర్తిదాయకంగా ప్రభావం. ఇక ఉక్కుతో మహానగరాలు. 24 నెలల్లో మొదటి దశ పూర్తి. 700 కోట్లతో మౌలిక వసతుల కల్పన. కడప ఉక్కు భూమి పూజ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ వెల్లడి అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం. ఉక్కు పరిశ్రమ కోసం నేను చాలా కష్టపడ్డాను. సముద్రానికి దూరంగా ఉండటం వల్ల ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టమైందంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. కొట్టు కొబ్బరికాయ మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఆయనే ఇప్పటికీ ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టారు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొబ్బరికాయలు కొట్టారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ప్రైవేట్ రంగంలో రాబోతా ఉంది. బట్ ఇది ఏ స్థాయిలో వెళ్తుంది ఏంటో తెలియదు. అట్లనే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే విశాఖ వెళ్తామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు.